కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మండలం జగ్గేపల్లి గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని సర్పంచ్ కనపర్తి వంశీధరరావు తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వాడవాడకు పిచికారీ చేపిస్తున్నామన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులే మనకి శ్రీరామ రక్ష అని, మొదటి దశలోనే కరోనాని గుర్తిస్తే వ్యాధి నుండి త్వరగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు కరోనా సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. 40 సంవత్సరాల పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, ప్రజలు నియమ నియంత్రణ పాటించాలని, గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా ఉండేందుకు కృషి చేసేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నిమ్మల శంకర్, వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, శానిటైజర్లు కానీ ఏది కానీ, జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా టెస్టులకు భయపడకుండా అందరూ టెస్టులు చేయించుకోగలరని కోరుతున్నాను. మళ్ళీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు టెస్టులు చేయించాలి, బయట తిరగవద్దు. సెకండ్ వేవ్ చాలా డేంజర్ ఉందని మనం టీవీలలో చూస్తున్నాం, అందరూ అంతటా చూస్తున్నాం. దయచేసి ప్రజలు కంపల్సరీ గమనించి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, ఇంట్లో కూడా కొద్దిగా దూరంగా ఉండండి. ఏదైనా మన బయటికి వెళ్ళి వస్తే కూడా కొద్దిగా నియంత్రణగా ఉండండి. గేపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గౌరవ సర్పంచ్ కనపర్తి వంశీధరరావు గారి ఆధ్వర్యంలో ఈ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో 2వ దశ చాలా విపరీత దారుణానికి దారితీసే విధంగా ఉంది. కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరు కూడా తమ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్గా కొంచెం ఉదయం వేడి నీరు తాగి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రజలందరూ సహకరించాలి. మన గ్రామంలో కూడా కరోనా కేసులు ఈరోజు రంగమపల్లిలో సోడియం హైపోక్లోరైడ్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన గ్రామంలో కొంత కోవిడ్ కేసులు నిర్ధారణకు వచ్చిన సందర్భంగా ఇంకా కేసులు పెరగకుండా మనం అందరం కూడా బాధ్యత తీసుకొని మన గ్రామాన్ని, మన ప్రజలను మన అందరం కూడా రక్షించుకోవాలని, మరియు అదేవిధంగా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా తొందరగా మన యొక్క కోవిడ్ సెంటర్కి వెళ్ళి వారు కోవిడ్ టెస్టులు చేయించుకొని